హాయ్, వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వటంతో ప్రస్తుతం 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల మీద స్పష్టత అనేది లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితిని మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. మీరు చూస్తున్నారు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. రాష్ట్రంలో ఇటు 10th క్లాస్ అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడంతో విద్యార్థులు ఈ పరీక్షలు నిజానికి జరుగుతాయా, పోస్ట్ పోన్ అవుతాయా మళ్ళీ, లేకపోతే పూర్తిగా క్యాన్సిల్ అవుతాయా అనే దాని మీద చాలా ఆతృతతో ఉన్నారు. కానీ ప్రభుత్వానికి సరైనటువంటి ప్రణాళిక, సరైనటువంటి క్లారిటీ అనేది లేదు. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, యాక్చువల్గా ఎగ్జామ్స్ నిర్వహిస్తామా, లేదా ఎగ్జామ్స్ మళ్ళీ వాయిదా వేస్తామా, లేక పూర్తిగా రద్దు చేస్తామా అనే దాని మీద ప్రభుత్వానికే ఒక రకమైనటువంటి క్లారిటీ అనేది లేదు. దానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే, తరచుగా ప్రభుత్వం ఎగ్జామ్స్ డేట్ని మార్చుకుంటూ పోతుంది. దీంతో ఏమవుతుందంటే, ఎగ్జామ్స్ నిజానికి జరుగుతాయా లేదా అనేటటువంటి కన్ఫ్యూజన్లో విద్యార్థులు సరైనటువంటి ఫోకస్డ్గా చదవలేకపోతున్నారు. అయితే రీసెంట్గా మనకు తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ ఎగ్జామ్స్ని వాయిదా వేస్తున్నాము, ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ని వాయిదా వేస్తున్నాము, నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి జూన్ నెలలో నిర్వహించము, జూలైలో నిర్వహిస్తాము, నిర్వహించే ముందు 15 రోజుల ముందు విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ని జారీ చేస్తాము, అంతేకాకుండా ఈ జూన్ నెలలో ఎలాంటి ఎగ్జామ్స్ నిర్వహించము, జూలైలో నిర్వహించబోయే ముందు పరిస్థితుల్ని సమీక్షించి, పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసి పరిస్థితులు అనుకూలిస్తే ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని స్పష్టంగా చెప్పింది. అంటే ఒకవేళ పరిస్థితులు అనుకూలించక థర్డ్ వేవ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటి, ఎగ్జామ్స్ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా, లేక అప్పుడు వాయిదా వేస్తారా, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్తో విద్యార్థులు కాన్సన్ట్రేషన్కి పెట్టలేక కన్ఫ్యూజన్తో విపరీతమైనటువంటి మనోవేదనకి గురవుతున్నారు. సో యాక్చువల్గా జూలైలో ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికి అదే పెద్ద సమస్యగా మారింది విద్యార్థులకి. అది ఎలాగంటే, ప్రస్తుతం మనం చూసినట్లయితే ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ఈ కార్పొరేటెడ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ వల వేసి వాళ్ళని అడ్మిషన్స్ తీసుకున్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకున్నారు. ఈ కార్పొరేటెడ్ కాలేజీలో అడ్మిషన్స్ పొందే వాళ్ళలో ఎక్కువ మంది 95% ఎయిదర్ ఎంపీసీ ఆర్ ఎంపీసీ కానీ బైపీసీ కోర్సు కానీ జాయిన్ అవుతున్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలు ఈ విద్యార్థులు అడ్మిషన్ పొందిన వెంటనే వీళ్ళకి ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. ఒకవైపు చదువుతున్నటువంటి స్కూల్స్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వాళ్ళు నిర్వహించేటటువంటి వివిధ టెస్టులు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఇటు ఈ వైపు ఫోకస్ చేయలేక అటు ఇంటర్మీడియట్ క్లాసులు వినాలా, 10th క్లాస్ క్లాసులు వినాలా, ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలా, లేక ఇంటర్మీడియట్ క్లాసులు విని ఇది నేర్చుకోవాలా అనే దాని మీద విద్యార్థులు విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. సో దీనివల్ల వీళ్ళు ఎయిదర్ ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ మీద ఫోకస్ అనేది పెట్టలేకపోతున్నారు. అప్పుడేమవుతుందంటే, వీళ్ళకి మొత్తానికి అసహనానికి గురై విరక్తి, చదువు అంటేనే చిరాకు క్రియేట్ అవుతుంది. దీనివల్ల విద్యార్థుల్లో మనోవేదనతో సతమతం అవుతున్నారు. అసలు పరీక్షల గురించి ప్రభుత్వం కనుక ఒక క్లారిటీ ఇచ్చి ఉన్నట్లయితే, ఒక స్పష్టత అనేది ఇచ్చినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం దొరికేది. ఇప్పుడు ఈ విద్యార్థుల్ని అర్థం చేసుకొని వాళ్ళని మనం చేకూర్చవలసినటువంటి పనులు ఏంటంటే, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళతో పాజిటివ్గా వ్యవహరించవలసి ఉంటుంది. దీంట్లో విద్యార్థుల తప్పు ఏం లేదు. సో మొత్తం కూడా పరిస్థితుల వలన ఇలా జరుగుతుంది. రెండో విషయం, ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఎగ్జామ్స్ గురించి ఖచ్చితమైనటువంటి క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేయడం. ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, ఎగ్జామ్స్ ఈ టైంలో నిర్వహిస్తాం అనేటటువంటి ఒక క్లారిటీ, లేకపోతే ఓకే ఎగ్జామ్స్ నిర్వహించము, పూర్తిగా ఎగ్జామ్స్ని రద్దు చేసేస్తాం అని ఏదో ఒకటి ప్రభుత్వం గనక తేల్చినట్లయితే అటు విద్యార్థులకి పెద్ద రిలీఫ్ అనేది కలుగుతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇప్పుడు విద్యార్థులు ఎగ్జామ్స్ వద్దు అనటం కన్నా ఎగ్జామ్స్ గురించి క్లారిటీగా అడుగుతున్నారు. అంటే నిర్వహిస్తారా, క్యాన్సిల్ చేస్తారా, లేక పోస్ట్ పోన్ చేస్తారా, ఎందుకంటే ఇలా జరుగుతూ ఉంది కాబట్టి క్లారిటీ అనేది అడుగుతున్నారు. ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలో 10th class ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఇది. సో దీన్ని పేరెంట్స్ అలాగే ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ ఎగ్జామ్స్ గురించి ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసిద్ది ఇచ్చిద్ది అని ఆశిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఈ సోర్స్ అనేది డక్కన్ క్రానికల్లో ప్రచురించినటువంటి ఆర్టికల్ నుంచి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.